హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో వీట్ ఫ్లేవర్తో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాము. అందుకు ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్లో వస్తుంది, మీరు ఖాళీగా ఉన్న టైంలో చూసేయచ్చు. ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లంని తురుముని యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మెల్ట్ అవుతుంది. దాంట్లో 1/2 కప్ వాటర్, బెల్లం మెజర్మెంట్స్ చెప్తున్నాను, 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. 1/2 కప్ వాటర్ అంటే 125 ml వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ పైన కరగబెట్టుకోవాలి. ఓన్లీ మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ పైన కుక్ చేసుకుంటే సరిపోతుంది. తీగ పాకం కానీ ఏ రకమైన పాకం రావాల్సిన అవసరం లేదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ వీట్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాము, అంటే 500 గ్రామ్స్ వీట్ ఫ్లవర్. సాల్ట్, మనం స్వీట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి ఈసారి. చిటికెడు బేకింగ్ సోడా, ఇలాచీ పౌడర్ 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నాము. తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం మిక్సర్ని ఇలా ఫిల్టర్తో యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్తో యాడ్ చేసుకోవడం వల్ల బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి అది సపరేట్ అయిపోతుంది. తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. బెల్లం మిక్స్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఒకవేళ వాటర్ క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నాకు ఈ వీట్ ఫ్లవర్కి బెల్లం మిక్సర్తో కరెక్ట్గా సరిపోయింది. ఇలా 2 పార్ట్స్గా చేసుకుని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక కవర్ తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మిక్సర్ అనేది ఇంకా బాగా ప్రెస్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి, ఎలాంటి బ్రేక్ లేకుండా వస్తాయి. ఈ కవర్కి 1/2 స్పూన్ ఘీని యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ముద్దను తీసుకుని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు ఆ మిక్సర్ని కాకుండా కవర్ని రొటేట్ చేయడం వల్ల మనకి ఈజీగా ప్రెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఎడ్జెస్ షార్ప్గా ఉన్న ఒక బౌల్ని తీసుకుని దానికి కొంచెం ఘీ యాడ్ చేసుకుని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్స్ అయినా చేసుకోవచ్చు, స్టార్స్, స్క్వేర్స్, ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ని సపరేట్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. రిమైనింగ్ కన్సిస్టెన్సీకి కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇలా అంతా పిండికి చేసేసిన తర్వాత బిస్కెట్స్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్టర్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బిస్కెట్స్ని యాడ్ చేసుకుని ఇలా పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. అదర్వైజ్ లేకపోతే బిస్కెట్స్ బ్రేక్ అయిపోతాయి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ కలర్ వచ్చేస్తాయి, లోపల కుక్ అవ్వవు. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి. రిమైనింగ్ వాటికి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే సపరేట్ చేసేయచ్చు. ఈజీ అండ్ టేస్టీ వీట్ ఫ్లవర్ బిస్కెట్స్ రెడీ అయిపోయింది. మనం హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి బిస్కెట్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా వచ్చాయి, మీరే చూడండి.
ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.